పెళ్లి ఎప్పుడు జరిగింది? అదో విచిత్ర పరిస్థితులు. 20 ఏళ్ళు నిండి ఉంటాయి అనుకుంటా నాకు. 20 ఏళ్ళలోపే చేసేసుకున్నా. పెళ్లి ఎందుకు చేసుకున్నాను? ఎవడు పడితే వాళ్ళు లవ్ చేస్తాను అంటాడు. అవునా? బానే ఉండేదానిలే అప్పుడు నేను. బాగుండేది. పాత సినిమాలో చూసేవాళ్ళు కదా, పెళ్లికి ముందు ఎవడు పడతాడు ప్రేమించి చేస్తున్నావు అని చెప్పావు కదా. ప్రేమిస్తారు అబ్బాయి. ఎంత మంది ఖాళీ ఉండేట ఎంత మంది ప్రపోజ్ చేశారు? ఏం చాలా మంది చేశారు. అప్పుడు ఎంత కౌంట్ చేసుకుంటాం ఏంటి, కానీ మంచి పిల్లవాళ్ళే అప్పుడు. మంచి వాళ్ళే, బాగుండే వాళ్ళు కూడా. ఏమంటావు 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 అని అడేవా? ఏమంటావు? ఎస్సా నోనా ఇంత మాత్రం ఇంగ్లీష్ కూడా యాడ్ తెచ్చింది అప్పుడు. ఓకే, అందుకని ఏమంటావు ఏమంటావు అంటే అబ్బా చచ్చిపోతున్నాను ఇడే. లేదండి, మాకు చాలా పెద్ద ఫ్యామిలీ అండి, నాకు బోల్డ్ అన్ని కష్టాలు ఏమి ఉండి చచ్చేయి కదా ఉన్నాండి. ఏదో ఒక మాట చెప్పి అలాగండి, మా కుటుంబం అంతా పోషించాలండి, అందుకని నేను ఇప్పుడప్పుడు ఏం అనుకోవట్లేదు, అనుకున్నప్పుడు తప్పకుండా చెబుతా. ఈ మాట మాత్రం అనేది ఈయన ఎక్కడ తగిలాడు? ఈయన తగల్ల పాపం తగిలించుకుంది. ఈయన మామూలు సాఫ్ట్ గా ఉద్యోగం చేసుకునే మనిషి. అదే ఈ కొంచెం మెతక మనిషిలే, అంటే గట్స్ గా మాట్లాడడం దెబ్బ కొట్టడం అలా లేవు. కొంచెం క్లాస్. నువ్వే కొట్టేదాని? నేను కొట్టడం లేదు, నేను గట్టిగా మాట్లాడేదాన్ని. అట్లే సరే. ఆయనది ఎవరు? ఆయనది బందరం. బందరం కృష్ణా జిల్లా. పెళ్లి చేసేసుకున్నా. సినిమాలోకి వచ్చేటప్పటికి పెళ్ళి అయిపోయింది. మా అమ్మ అసలు చాలా, నీకు కరెక్ట్ గా చెప్పనా అలి, మీ అమ్మగారిని నువ్వు ఎలాగా కొలుచుకుంటావు? మా అమ్మ నాకు అలా, మా అమ్మ నా ఫ్రెండ్, నా విలను, నా విరోధస్తురాలు, నా ప్రేమికురాలు అన్ని మా అమ్మ. మా అమ్మ తర్వాత ఎవరైంది ఇలా కంపేర్ చేస్తే ఇండస్ట్రీ మా అమ్మ, ఈ రెండు నా ప్రాణం. నేను చూసేదాన్ని కదా, నేను చాలా సార్లు ఇంటికి కూడా వచ్చిందా చెన్నైలో. చాలా. మా అమ్మ లేకపోతే నేను ఇలా ఉండను. రెండే రెండు నా జీవితాన్ని మార్చాయి, ఒకటి ఇండస్ట్రీ, ఒకటి మా అమ్మ. ఒకటి అమ్మ. ఓకే.